పవిత్రమైన రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో ఉండడం జరుగుతుందని, అందుకు వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు వివిధ రకాల పండ్లు పాయసం అందజేశారు. జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసమని, రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఆ భగవంతుడు వారు కోరిన కోరికలు తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రమేష్ రెడ్డి, లక్ష్మాపూర్ ఎంపీటీసీ నాగులు, కౌన్సిలర్ బుర్రా అనిల్, సుధాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షంగా శుభాకాంక్షలు వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మా మైనార్టీ సోదరులు ఎంతో భక్తితో ఉపవాస దీక్ష చేసుకుంటూ, రోజంతా ఉపవాసాలతో కడుతూ, నమాజ్ చేసుకుంటూ, భగవద్గీత పఠిస్తూ ఉండడం వాళ్ళ భక్తికి దర్శనం. రామాయణపేట మా ముస్లిం సోదరులకు, మజీద్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి మా రంజాన్ మాస శుభాకాంక్షలు, ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.